నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్ తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాలతో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో తమ యొక్క ప్రణాళికలు రూపొందించడంలో చాలా బిజీగా మారాయి దీనిలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వంద మందికి సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరిగిందో పూర్తి స్థాయిలో మరికొంత పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించినటువంటి వంద మందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అరవై మందికి సంబంధించి బీఫామ్లు కూడా అందజేయడం జరిగింది మరికొన్ని స్థానాల్లో ఇప్పటికీ పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించాల్సింది ఇది ఇలా ఉండగా ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో పూర్తి స్థాయిలో ఒక మూడు నియోజకవర్గాలకు సంబంధించి బీఫామ్లు కొంత ఆపాలని చెప్పేసి కూడా కొంత హైకమాండ్ ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది దీనిలో భాగంగా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వనపార్తి విధంగా చేవెల్ల బోధ్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినా ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రచారంలో వెళ్తున్నా కొద్ది కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చేరికలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో కొంత గెలుపు దిశగా ప్రతి కాన్స్టివెన్సీలో పూర్తి స్థాయిలో సర్వేలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులను మాత్రమే ఈసారి బరిలోకి దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భావిస్తుంది దీనిలో భాగంగానే ఏదైతే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి కొంత అభ్యర్థులకు సంబంధించి బీఫామ్లు పెండింగ్ లో పెట్టాలని చెప్పేసి కూడా హైకమాండ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఏదైతే చేవేళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భీంభరత్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా వనపర్తికి సంబంధించి చూసుకుంటే చిన్నారెడ్డి మరియు బోధ్ నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించినా కూడా వాళ్ళకు ఫామ్ లో అందజేయకూడదు అని చెప్పేసి కొంత చెప్పడం జరిగింది సో ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్లో మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పేసి పూర్తి స్థాయిలో కొంత చర్చనైతే జరుగుతుంది ఈ ఏదైతే మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాలతో పాటు ఈ మూడు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను మార్పుతో కూడినటువంటి జాబితాను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేడు గాని రేపు గాని విడుదల చేయబోతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో సమాచారం అందుతోంది సో ఎవరు ఒకవేళ బయట నుంచి వచ్చినటువంటి బలమైన నేతకు వేళ అభ్యర్థిగా కేటాయిస్తారా ఈ మూడు నియోజకవర్గాలకు లేకపోతే గతంలో పోటీలో ఉన్నటువంటి ఈ మూడు నియోజకవర్గాలకు అయితే ఏదైతే అభ్యర్థులు తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారో వాళ్లకు కేటాయిస్తారా అని చెప్పేసి కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది ఏదైతే వనపతికి చూసుకున్నట్లయితే మెగారెడ్డి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి తీవ్ర స్థాయిలో ఆయన భావించడం జరిగింది సో ఆ కొంత మెగారిటీని కాదని పూర్తి స్థాయిలో చిన్నారెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ మొదట్లో చూపినట్టు కూడా ప్రస్తుతం సర్వేలన్నీ కూడా కొంత తారుమారుగా ఉన్నాయి అన్ని నివేదికలు కూడా కొంత గెలుపుకు ఎవరికి పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉన్నాయో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించిన వేళ కొంత ఆ యొక్క నియోజకవర్గాన్ని కూడా పెండింగ్ పెట్టడం జరిగింది సో ప్రస్తుతం మెగారెడ్డి కికెట్ అయిస్తారా లేకపోతే మరెవరైనా ఉన్నారా నుంచి ఒకవేళ మెగారెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో తన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతాను అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది సో అక్కడ ఎవరిని అభ్యర్థిగా కేటాయించబోతున్నారు అదేవిధంగా చేవెల నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే చేవేల నియోజకవర్గానికి గతంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు అందులో భీంభరత్ని కొంత అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం అనూహ్య పరిణామాల దృష్టి అక్కడ సర్వేల ఆధారంగా కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్పుపై కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ అభ్యర్థి మార్పు ఖాయమైతే మటుకు ఎవరు అక్కడ అభ్యర్థిగా ఉన్న ఉండబోతున్నారు గతతో పంచాయతీరాజ్ గట్బంధన్ కు సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి సిద్దేశ్వర్ ని కొంత అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలపాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది లేదా ఆయన కాకుండా మరెవరైనా నేతను కాంగ్రెస్ పార్టీ అక్కడ బరిలో దింపబోతుందా ఈ మూడు నియోజకవర్గాలకు ఏదైతే వనపర్తి విధంగా చేవెల్ల బోధ్ ఈ మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులకు సంబంధించి బీఫామ్ లు కొంత ఆపాలి అనే ఆదేశాలు రావడం అయితే కొంత తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది ఈ పంతొమ్మిది నియోజకవర్గాలు మరి ఆ యొక్క మూడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో పూర్తి జాబితా విడుదల చేయబోతున్నారా లేకపోతే వారినే కొనసాగబోతున్నారా ఎలా ఉండబోతుంది నేడు గాని రేపు గాని పూర్తి స్థాయిలో కొంత మనకు సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్